కొంచెం నీటివి తెలుగు. ఒంటరిగా నీటి బిందువు లాంటి తలుకుమనే వ్యక్తిత్వంతో జంటగా సముద్రమంత ఐకమత్యంతో కలిసి విడిపోతూ విడిపోయి కలుస్తూ ఎదురయ్యే అడ్డంకులన్నీ ప్రేమతో దాటడమే మనిషి లక్షణం. ఈ మాటలు దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డికి సరిగ్గా సరిపోతాయి. వైఎస్ఆర్ ఏడుగురి సందిటి రాజశేఖర రెడ్డి, జనం మెచ్చిన మాస్ లీడర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి నేడు. వైఎస్ఆర్ జయంతి సందర్భంగా ఆ జన నేతకు ఘన నివాళి అర్పిస్తూ వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి ఆ పేరే ఒక ప్రపంచనం. డాక్టర్ రాజశేఖర రెడ్డిగా మీరు పేదలకు సేవ చేసిన వైద్యాధిగానే కాదు, కుల మత ప్రాంతాలకు అతీతంగా జనం చేత నీరాజనం అందుకున్న నాయకుడిగా, ఉమ్మడి రాష్ట్రాల్లో అన్ని ప్రాంతాల ప్రజల మధ్యలో చెరగని ముద్ర వేసుకున్న పవర్ఫుల్ మాస్ లీడర్ ఆయన. రాజన్న పేరులోనే కాదు, మేనరిజంలోనూ రాజసం ఉట్టి పడుతుంది. ఆయన చిరునవ్వులో ఆప్యాయత ఆత్మీయత ఊగిసలాడుతుంది. తెలుగోడి తెగువకు నిలువటద్దంలా తెల్లటి పంచకట్టు, నిండైన ఆహార్యం, అన్ని వేళలా ఆకట్టుకునే చిరుదర హాసం, మడమతిప్పని గుణం, ఎవరికైనా ఎదురెళ్లే మొండి ధైర్యం, సాయం కోరి వచ్చిన వారికి అండగా నిలిచే తత్వం, అభాగ్యులను అక్కున చేర్చుకొని అభిమానించే స్వరం, ఇవి రాజన్న పేరు గుర్తుకొస్తే కళ్ళ ముందు కదలాడే రూపం వెనుకున్న జ్ఞాపకాలు. పాదయాత్ర పేరుతో జనంలోకి వెళ్ళి అదే జనంలోంచి వచ్చిన మాస్ లీడర్ జూలై 8 వైఎస్ఆర్ పుట్టినరోజు. వైఎస్ఆర్ కడప జిల్లా పులివెందులలో జయమ్మ రాజారెడ్డి దంపతులకు పుట్టిన సంతానమే వైఎస్ రాజశేఖర రెడ్డి. అప్పటికే స్థానికంగా ప్రజా జీవితంలో ఉన్న రాజారెడ్డికి వారసుడిగా వైద్యుడి రూపంలో నిరుపేదలకు సేవ చేస్తూ సామాజిక సేవను అలవర్చుకున్న రాజశేఖర రెడ్డి రాజకీయాల్లోకి ప్రవేశించాక అదే సేవాభావంతో ప్రజలకు మరింత చేరువయ్యారు. రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తూ తమ పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజల మధ్య ఉంటూ ముందు అప్పటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని ఎండగడుతూ పాదయాత్రతో చంద్రబాబు నాయుడికి ఎదురెళ్లిన దీశాలి. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నుంచి శ్రీకాకుళం జిల్లాలోని మారుమూల పల్లెటూరు వరకు ప్రాంతాలన్నీ కలియ తిరుగుతూ ప్రజల సమస్యలు అడిగి తెలుసుకుంటూ వారికి నేనున్నానని భరోసానిస్తూ ముందుకు సాగాడు. అప్పుడు ఊపు మీదున్న తెలుగుదేశం పార్టీ వైఫల్యాలను ఎత్తి చూపుతూ డీలా పడిన కాంగ్రెస్ పార్టీకి తిరిగి కొత్త జోష్ ఇచ్చిన నాయకుడు. ఆ పాదయాత్ర ఫలితమే కాంగ్రెస్ పార్టీకి ప్రజలు మళ్లీ పట్టం కట్టడం. 2004 మే 14 అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 14వ ముఖ్యమంత్రిగా ఏడుగురి సందింటి రాజశేఖర రెడ్డి అను నేను అంటూ ఆ జనహృదయ నేతకు ప్రమాణ స్వీకారం చేసే విద్యుత్ హామీని నిలబెట్టుకుంటూ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడంతోనే అదే ఫైలుపై ఆయన తొలి సంతకం చేశారు. అంతేకాకుండా యుద్ధ ప్రాతిపదికన భారీ నీటిపారుదల ప్రాజెక్టులు చేపట్టి రైతాంగానికి సాగునీరందించే జలయజ్ఞానికి శ్రీకారం చుట్టారు. అది మొదలు రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఆయనను ప్రజలకు మరింత చేరువ చేశాయి. వారి శ్రీ పథకం, 108 అంబులెన్స్, పావలా వడ్డీకే రుణాలు, సబ్సిడీపై 2 రూపాయలకే కిలో బియ్యం, ఇందిరమ్మ ఇల్లు, ఇలా ఎన్నో చేస్తా అని మాట ఇచ్చారు, చేసి చూపించారు. రెండోసారి అధికారంలోకి వచ్చి ప్రజాసేవలో మరింత దూకుడు పెంచే క్రమంలోనే ఉన్నట్టుండి ఊహించని రీతిలో హెలికాప్టర్ ప్రమాదం ప్రజల గుండెల్లో
సమాజంలో సుస్థిర స్థానం సంపాదించుకున్న రాజన్నను చూసి బహుశా విధి కూడా ఈర్ష పెంచుకున్నట్టుంది. విధి ఆయన్ని భౌతికంగా దూరం చేసిందే కానీ జనం గుండెల నుంచి దూరంగా తీసుకుపోలేకపోయింది. అందుకే ఆయన జనం నుంచి దూరమై పుష్కర కాలం దాటినా ఆ చిరునవ్వు చేసిన సంతకం మాత్రం ఇంకా జనం జ్ఞాపకాల్లో చెక్కు చెదరలేదు. మరపురాని మహానేతకి మా న్యూ టీవీ తెలుగు తరపున ఘన నివాళి.